मन हजूर पद्धि रक्षा राहुल ओटो इधर इधर ओटे मनमे ओटर ग्राड्युएट निरुद्योग युवत चुना निरुद्योग युवत उद्योग गवर्नमेंट उद्योग प्राइवेट उद्योग अदे विधा पेंशनर्स अदे विधा अन्नी शाखा पेवा प्राइवेट कंपनी पेवा ग्रेजुएशन चलिए वोटर एनरोलमेंट हुजूर का ओटर् पदहार वेल ओटर् अंत मन की नार्मल ऐसी सुमार लक्ष एन वेल रक्ष ओटे दाने कटे एनिक पद पर्सेंट कटे तक मत ओटे मैं काटे ग्राड्युएट एमएलसी चरत्र उम्मीद आंध्रप्रदेश राजकीय पार्टी दलित गिरीजन यानी ओपन कैटगरी ग्राड्युएट एमएलसी सोनिया गांधी गारी साहसोपेत चारात्मक निर्णय गिरीजन बिड ट्रेड यूनियन नायक निजंगा की पोराट राहुल नायक सोनिया गांधी गारी एंपिक ओपन कैटगरी एमएलसी गिरीजन निलबेट्टिंदि कांग्रेस पार्टी सोनिया गांधी नुंचि मन वरकु ఏ విధంగా మనం సామాజిక న్యాయానికి కట్టుబడినో సోషల్ జస్టిస్ కట్టుబడినో మరోమారు మనం నిరూపించుకున్నాం వాటి వాటికి స్లోగన్స్ ఇట్లా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యత వర్ధిల్లాలి అది కేవలం నినాదంగా ఉండకపోవద్దు అనగారిన వర్గాలు సంపన్న వర్గాలు వెనుకబడ్డ వారు సమాజంలో వీకర్ సెక్షన్స్ అన్ని కూడా అన్ని విధాలుగా బాగుపడాలి దాంతో సహా పొలిటికల్ ఎంపవర్మెంట్ కూడా జరగాలని కోరుకునేది కాంగ్రెస్ పార్టీ మీరు చూడండి ఇప్పుడు పెట్టిన అభ్యర్థుల్లో కాంగ్రెస్ పార్టీ రాహుల్ నాయక్ పెడితే టీఆర్ఎస్ పార్టీ రాజేశ్వర్ రెడ్డి టీజేఎస్ పార్టీ కోదండరామ్ రెడ్డి లెఫ్ట్ పార్టీ జయసాగర్ రెడ్డి యువతెలంగాణ పార్టీ రుద్రమదేవి రెడ్డి ఆ విధంగా కేవలం కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం పాటిస్తుంది మరి టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ రెడ్డి అక్కడ బ్రాహ్మణ్ బీజేపీ పార్టీ ఇక్కడ రెడ్డి అక్కడ బ్రాహ్మణ్ ఆ విధంగా అందరూ అగ్రకులాల వారనే ప్రధాన పొలిటికల్ పార్టీ సభ్యులుగా పెట్టారు ఒక నిరుపేద లంబాడ కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్సీ అయి టీఆర్ఎస్ పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులుగా ఉండి అంటే 800 సభ్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు యొక్క నిరంకుశ పోకడ దోపిడీ విధానం తన సొంత కులాన్ని ప్రోత్సహించుకోవడం ఇవన్నీ గమనించి పాలిటిక్ సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవి త్యాగం చేసి రాహుల్ నాయక్ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీని చేరిండు 2018 ఎన్నికల ముందు ఇది గుర్తించి మన అగ్ర భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వారిని ఈ ఎమ్మెల్సీ సార్ నిలబెట్టింది అదే విధంగా వేరే పార్టీ క్యాండిడేట్స్ ఎవరయ్యా పల్లా రాజేశ్వర్ రెడ్డి పోయిసారి చెప్పిన మీటింగ్ అప్పుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి 2017 వచ్చి ఓట్లు అడిగిండు ఆరేళ్ల తర్వాత మళ్ళీ వచ్చి ఓట్లు అడుగుతాడు ఈ మధ్య గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లు ఉన్న ఏ ఒక్కరికి నిరుద్యోగ యువత గాని గవర్నమెంట్ ఎంప్లాయీస్ గాని ప్రైవేట్ ఎంప్లాయీస్ గాని పెన్షనర్స్ గాని ఫీజ్ రీయింబర్స్మెంట్స్ కోరుకునే హైయర్ ఎడ్యుకేషన్ స్టూడెంట్ గాని ఎవరి కోసం కూడా ఒక్క రోజు ఒక్క గంట కూడా కేటాయించలేదు శాసన మండలిలో ఏనాడు ఈ వర్గాల పక్షాన తెలంగాణ మరి వివిధ సామాజిక వర్గాల పక్షాన శాసన మండలిలో నోరు విప్పలే ఒక్కసారి కూడా తను 100,000 కోట్లకి పరిగెత్తిండు
ఎమ్మెల్సీ పదవి అడ్డుపెట్టుకుని కేసీఆర్ కి గులాంగిరి చెంచాగిరి ప్రోకరేజ్ చేస్తూ చేశారు. ఏం తెలియదు చేసిందంటే ఎక్కడ ఏమి రాష్ట్రంలో ఎక్కడ ఎవరు ఎన్నికలున్నా మరి చంద్రశేఖరరావు గారి డబ్బుల సంచీలు బీర్ బాటిల్లు పంపిణీ కార్యక్రమం రాజేశ్వరి మరి అదే మనం ఏం చెప్పినట్టు అదే చేసుకుంటే ఎమ్మెల్సీ ఏమంటారు ఆ ఫుల్ టైం ప్రోగ్రెస్ పనిచేసుకుని ప్రైవేట్ కాలేజ్ నుంచి సమాజంలో అందరినీ ఉంచి అక్కడ కూడా ఉంచి ప్రైవేట్ యూనివర్సిటీ కేసీఆర్ మంజూరు చేశారు. మరి అటువంటి వ్యక్తికి అసలు ఓట్స్ అడిగి అర్హత ఉందా అని చెప్పి అడుగుతున్నాను. నేను ఎందుకు మీకు పదే రోజు చెప్తున్నా, మీరు ఓటర్లను కలిసి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చేయకుండా ఇప్పటి నుంచి చేయకుంటే మాత్రం మంచిది కాదు చెప్పి మనం చేస్తాం. మీకు కొంతమంది ఫోన్ లో మాట్లాడండి, కొంతమంది పర్సనల్ కలవండి. ఈరోజు ఆల్రెడీ ఎంత తరలి 12 వారం రోజులు క్యాంపెయిన్ పూర్తి పోటీ పోలింది. మరి అదే విధంగా టీజేఎస్ అభ్యర్థి కోదండ రామరెడ్డి గారు కానీ, లెఫ్ట్ పార్టీ జయసాద్రి రెడ్డి గారు కానీ, యువ తెలంగాణ కానీ ఇతరుల కానీ ఓటు వేసిన వృధా. ఓటు వృధా అవుతుంది, ఎందుకంటే వాళ్ళు ఓడిపోతారు. పోటీ కేవలం టిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఉంది, కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఎంత మంచి పరిణామం అంటే నేను కొత్తగూడెం నుంచి భద్రాచలం నుంచి హైదరాబాద్ వెళ్తున్నాను. పూర్తి తెలంగాణ సమాజంలో ఒక మార్పు కనపడుతుంది. ఈ దుర్మార్గుడు ఈ కేసీఆర్ ఆయన మొత్తం టిఆర్ఎస్ పార్టీ నేను చాలా చోట్ల చెప్పిన ఎక్కడ పోయినా ఒకటే ఎక్కడ పోయినా ఒకటే మీరు కూడా గమనిస్తున్నారు టిఆర్ఎస్ పార్టీ. టిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ఏం పెట్టుకుందంటే శాండు ల్యాండు బైక్స్ మైక్స్. అంటే ఇది కల్వకుంట్ల చంద్రశేఖరరావు నుంచి కూసూరు నగర్ వరకు శాండు ల్యాండు మైక్స్ వైక్స్. ఇది తప్పితే ఒక కార్యక్రమం లేదు. అది ప్రజలకు మేలు చేసినవనో ఏదో నిజాయితీగా బతికినవనో ఒక మాట వరుసకు కూడా ఆలోచన చేస్తలేరు. ఏమైతే అది అవకాశం దొరికింది, ఇక మళ్ళీ 2023 అయితే ఓడిపోవడం ఖాయం. ఇక జనం మీద పడి దోపిడీ చేసుకుంటారు. ఇది వాస్తవం, ఇది ఇక్కడనే కాదు. నేను చెప్తున్న భద్రాచలం నుంచి పట్టంపల్లి వరకు, ఇక్కడి నుంచి హైదరాబాద్ వరకు ఎక్కడ భూకంపాలైనా టిఆర్ఎస్ వాళ్ళే, ఎక్కడ ఉసికే వైన్స్ మైన్స్ అన్ని ఒక దోపిడీ వ్యవస్థ. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రైస్ కూడా మొదలుపెట్టింది. ఇక్కడ మొత్తం నేను చెప్తున్న మారుమూల ప్రాంతంలో ఒక మారుమూల గిరిజన అంటాడు ఐఆర్ఎస్ పార్టీ తెలంగాణలో పూర్తిగా పతనం అయిపోతుంది. మినిమం నైతికత, ఒక సామాజిక బాధ్యత, ప్రజల పక్షం మర్చిపోయింది. వాడు ప్రజల పక్షం మర్చిపోయాడు. ఆడ కల్వకుంట్ల కుటుంబం నుంచి ఇక్కడ వదులునగర్ వరకు ఇక్కడ కుటుంబాలు అసలు మొత్తం జనం మీద పడి జనాన్ని దోచుకోవడం మంత్రం చూసినాం. ఇద్దరు న్యాయవాదులని నేను ఇంటిలో పోయించిన తల్లిని పరామర్శించా. నడి రోడ్డున నడి కొట్టున టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కిరాతకంగా పొడిచి చెప్పారు. అంటే ముందేమో దోపిడీ శాండు ల్యాండు మైన్స్ వైన్స్, ఇప్పుడేమో ఇక జనం మీద పడి ఆ హైకోర్టులో కేసు వేసినందుకు. హైకోర్టులో ఒక దళితుడు పోలీస్ స్టేషన్ లో కస్టడీ డెత్ అయితే దాని మీద పబ్లిక్ అయితే న్యాయం తప్పించింది. మరి టిఆర్ఎస్ పార్టీ పూర్తిగా పతనం అయిపోతుంది. వాళ్ళు అసలు ప్రజలకి పూర్తిగా దూరం అయిపోయినారు. మేము మా సంఖ్య వాళ్ళు 5 ఎమ్మెల్యే ఉన్నా ప్రజలతో వినమ్రతతో ఒక వినయంతో ఉన్నాం. ఇప్పుడున్న వాళ్ళు ఒకసారి ఎమ్మెల్యే అయినా కూడా కండు నెత్తికెక్కి ఓహో అసలు ఎంత పొగరంటే అంత పొగరు. పోలీసులు కొందరు తొత్తులుగా తయారై పోలీసులను చూసుకొని టిఆర్ఎస్ విరవీగిపోవడం, వీళ్ళని చూసి వాళ్ళ విరవీగిపోవడం,
మరి పోలీసులు చెప్తున్నా టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక మొత్తం దోపిడీ విధానం సమాజంలో ఏ వర్గానికి న్యాయం జరగడం లేదు. అదే విధంగా ప్రత్యేకంగా నిరుద్యోగ యువత విషయంలో మీరందరూ గమనిస్తున్నారు, మీరందరూ గమనిస్తున్నారు. ఒక్కసారి కూడా టీచర్స్ ఒక్కసారి కూడా రాలే. మనం అధికారంలో ఉన్నప్పుడు 30-40 వేల మంది టీచర్లు ఒక్కసారి రిక్రూట్ చేసి ఒక్కసారి కూడా గ్రూప్ నోటిఫికేషన్ రాలే. ఏమన్నా వాళ్ళ స్వార్థం కోసం కొంత పోలీసులు రిక్రూట్మెంట్ జరిగిందో అని వేరే శాఖల్లో ఎక్కడ ఏం జరగలేదు. మొన్న అధికారికంగా సిఆర్పిఎస్ బిస్వాల్ ఐఏఎస్ అధికారి నాయకత్వంలో పేరు విజయం కమిషన్ ఇచ్చే రిపోర్ట్ లోనే తెలంగాణ ప్రభుత్వంలోనే 191,000 ఉద్యోగాలు ఈ రోజు ఖాళీ ఉందని చెప్తున్నారు. మేము గాంధీ భవన్ నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోయినాం, పక్కనే బిల్డింగ్ పక్క బిల్డింగ్ ఎందుకంటే 191,000 ఉద్యోగాలు నింపాల్సింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. పోతే అక్కడ ఏంటంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఖాళీ ఉంది, చైర్మన్ లేడు, చైర్మన్ ఖాళీ, వైస్ చైర్మన్ ఖాళీ, 10 మంది సభ్యుల్లో ఇద్దరు మనం. అంటే ఎంత మోసం చేస్తుండ్రు మన పిల్లలకి, మన నిరుద్యోగ యువతకి. మరేది మనం చెప్పాల్సిన అవసరం. 2 ఏళ్ళు సభలే కూర్చున్నారు, ఎలక్షన్ లో వస్తున్నాయని ఏదో 2 రోజుల ప్రకటన 2 నెలల క్రితం చెప్పారు. 2 నెలలు అయిపోయింది, 2 రూపాయలు ఉండాలి ఇంకా. ఇక బీజేపీ ఏం తక్కువ తెలియ, నరేంద్ర మోదీ సంవత్సరానికి 2 కోట్ల కొత్త ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఉన్న ఉద్యోగాలు ఇస్తున్నాయి ఆ టైంలో. తెలంగాణకి రావాల్సిన యూనివర్సిటీ, ఐటీఐఆర్, భువనగిరి ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ ఏది రాదు. ఈ బీజేపీ రాష్ట్ర నాయకులు ఎంపీలు నోరు మెదపరు పార్లమెంట్ లో, నోరు మెదిపేది లేదు, తెలంగాణ కోసం అడిగేది లేదు. బీజేపీ టిఆర్ఎస్ కలిసి మన నిరుద్యోగ యువతకి, మన ఉపాధ్యాయులకి, ఉద్యోగస్తులకి, పెన్షన్లకి మోసం చేస్తున్నాయి, దగా చేస్తున్నాయి. గతంలో ఫిట్మెంట్, ఫిట్మెంట్ అంటే పెరుగుతున్న ధరలకు అదనంగా శాలరీ ఇంక్రీజ్ 43% ఇచ్చింది. ఇప్పుడు 3 ఏళ్లలో 1 రూపాయి కూడా ఇంటర్వ్యూ రిలీఫ్ ఇవ్వకుండా కేవలం 7.5% ఫిట్మెంట్ అంటారు. మన ఉద్యోగస్తులకి, పెన్షనర్లకు చెప్పాలి, ఈయనేమో ఫిట్మెంట్ భారీగా తగ్గించేశారు. నరేంద్ర మోదీ ఏమో డిఏ, నరేంద్ర డిఏ వస్తాయి, డిఎంఎస్ సెలవెన్స్ పెన్షన్ కూడా వస్తాయి, పూర్తిగా ఆపేసిన. ఈ విధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లలో ఉన్న ప్రతి సెక్షన్ ఈ టిఆర్ఎస్ బీజేపీతో ఓడిపోయింది, మోసపోయింది. కోదండరామరెడ్డి ఓడిపోతాడు కాబట్టి ఆయన మనం ఓటు వృధా వేస్తుంది. ఆ పార్టీ స్ట్రక్చర్ లేదు, క్యాడర్ లేదు. పోటీ టిఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక సామాజిక న్యాయంతో ఒక గిరిజన బిడ్డ, ఒక కార్మిక నాయకుడు, ఆయనకు ఓటేయాలని చెప్పి మనం విజ్ఞప్తి చేయాలి. మరి ఈ విధంగా మనం ముందుకు పోవాలని చెప్పి మీకు మనం చేస్తూ శాసన మండలి నుంచి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అహంకారంతో రాముల నాయక్ ని శాసన మండలి నుంచి బయటికి గెంటేసిండు. తెలంగాణలో మేధావర్గ గ్రాడ్యుయేట్ ఓటర్లను రాముల నాయక్ ని తిరిగి శాసన మండలికి పంపిస్తారని చెప్పి నేను మనం చేస్తున్నా. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం చేస్తూ చివరిగా 2 రోజులు మాట్లాడతా. ఇప్పుడు ముఖ్యులు మండల పట్టణ బాధ్యులు మీరు ఇప్పుడు ఏం చేసి చెప్పాలా? 1, ఓటర్ లిస్ట్ బూత్ వైజ్, బూత్ వైజ్, విలేజ్ వైజ్ గా నేను సాఫ్ట్ కాపీ పంపించడం జరిగింది. అన్ని ఊర్లకి, అన్ని బూత్లకి ఓటర్ లిస్ట్ చేరిందా? ప్రతి బూత్ కి ఇన్ఛార్జ్ నియమించిందా? ఓటర్లను సంప్రదించడంలో ఫోన్లో కానీ వ్యక్తిగతంగా ఏం ప్రోగ్రెస్? దయచేసి మాట్లాడిన వాళ్ళు ఆ విషయాలకే పరిమితం కావాలని చెప్పడం లేదు. పట్టణ అధ్యక్షులతో మొదలు పెడదాం.